హలో, దిస్ ఇస్ ప్రియాంక. సో ఇవాళ నేను చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎందుకంటే నేనే కాదు, నాతో పాటు మీరందరూ కూడా ఎక్సైటింగ్గా ఉన్నారని నాకు తెలుసు. అదేంటి అంటే, మన ఇండస్ట్రీలో చాలా వరకు కొత్త కొత్త సినిమాలు వస్తుంటాయి, కొత్త కొత్త కాన్సెప్ట్లతో కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే ఇది ఇంకా కొంచెం కొత్త కాన్సెప్ట్ అనమాట. సో అదేంటో నాకైతే నేను చాలా వెయిట్ చేస్తున్నాను తెలుసుకోవాలని. సో అందులో ఇంకోటి ఏంటి అంటే, ఇది మన డైరెక్టర్ పద్మారావు గారికి కూడా ఫస్ట్ పిక్చర్ అనమాట. సో మన స్క్రీన్ నేమ్ పండు అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ మూవీలో మెయిన్ లీడ్ చేసినటువంటి రాజా రవీంద్ర గారు ఉన్నారు. సో ఆ మూవీలో హీరోయిన్గా చేసినటువంటి యాక్ట్రెస్ యశస్వి గారు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ అండ్ నాకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి, నేను కూడా అడగాలనుకుంటున్నాను. సో నా డౌట్స్ ఏంటి అండ్ వాళ్ళ డౌట్స్ ఏంటి అండ్ ఈ మూవీ గురించి నేను అడగబోయే క్వశ్చన్స్ ఏంటి అన్నీ కూడా తెలిసేసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి ప్రియా. హాయ్ యశస్వి. హలో. హాయ్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం? యా, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. ఓకే సార్, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీరు చాలా మూవీస్ చేశారు అండ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. అండ్ డైరెక్టర్ గారు మీకు ఫస్ట్ టైం మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు చాలా అంటే ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారా, లేకపోతే ఇది ఏమైనా ఛాలెంజింగ్ రోల్ అని అనుకున్నారా? ఇది ఛాలెంజింగ్ రోల్ అండి. నేను రెగ్యులర్గా మెయిన్ ఎక్కువ యాంటీ క్యారెక్టర్ చేస్తాను, మీకు తెలుసు కదా. నాకు ఇదేంటంటే బాగా పాజిటివ్ రోల్ అని ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు వేరే ఎవరికన్నా అనుకుని రాసుకున్నావో నాకే రాసావని అడిగాడు డైరెక్టర్ని. లేదు సార్, మీరు చేస్తే బాగుంటుంది, నేను చేయించుకుంటాను అని ఫస్ట్ ఆడిషన్ అని చెప్పాడు. వస్తే ఏడమ్ ఉన్నాడు, వెళ్ళి పని చూసుకో, ఏడ్సీ క్యారెక్టర్ నేను వదిలేసాను. ఏదైనా అడుగుతాడు మా డైరెక్టర్, అందుకని ఆడిషన్ అడిగి ఏడమ్ ఉన్నాడు. నేను ఏడమ్ అంటే నేను 4-5 సినిమాలు వదిలేసాను, నాకు ఏడవటం ఇష్టం ఉండదు అసలు ఏడవను ఎప్పుడు. లేదు సార్ పర్లేదు సార్, ఫీల్ అయితే వస్తుంది సార్, అది సార్ ఇస్తారు అని మరి చావదొబ్బి మొత్తానికి చేయించాడు. సో ఈ మూవీ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ చేద్దామని అనుకుంటున్నారా? అంటే ఇది చాలా డిఫరెంట్ రోల్ అండి. ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ రాకపోవచ్చు, చేద్దామని. హోప్ సో మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ మీకు రావాలి అని. హాయ్ యశస్వి. హలో. హాయ్, మీకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే ఈ క్యారెక్టర్ని మీరు ఎలా అనుకున్నారంటే, మనకి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఈ క్యారెక్టర్ని, ఈ మూవీ చేయడం నాకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, లేదంటే కొత్తగా ఉంటుంది కదా అని, హౌ డు యూ ఫీల్? బేసిక్లీ ఫస్ట్ పండు సార్ని మీట్ అయినప్పుడు స్టోరీ విన్న వెంటనే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఈ సెలెక్టెడ్ మీ, దెన్ ఐ సెడ్ ఓకే. యూజువలీ స్టోరీ వింటే ఐ స్లీప్ ఓవర్ ఇట్, కొంచెం ఆలోచించి ఓకే చేస్తాను. బట్ ఐ ఫెల్ట్ ఒక పాజిటివ్ వైబ్ ఈ సినిమాలో, వెంటనే ఓకే చెప్పేశాను. బట్ లేటర్ ఆ క్యారెక్టర్ గురించి చేశాక కాన్సిక్వెన్సెస్ గురించి కొంచెం ఆలోచించాను. ఐ నో హౌ ఇట్ ఇస్, యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఒక ట్రాన్స్ఫర్మన్ క్యారెక్టర్ సార్. అంటే మీకు డైరెక్టర్ గారు ఇది ట్రాన్స్ఫర్మన్ క్యారెక్టర్ మీరు ఖచ్చితంగా ఇది చేయాలి అనేటప్పుడు మీకేమైనా అనిపించిందా అంటే, లైక్ అమ్మో ఇది నేను ఒక అమ్మాయిని ఒక ట్రాన్స్ఫర్మన్ క్యారెక్టర్స్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయలేదు అని మీకు కూడా ఇన్సెక్యూర్ అనిపించింది? యా, డెఫినెట్లీ ఆ థాట్స్ చాలా వచ్చాయి. నేను కొంతమందిని అడిగాను, కెన్ ఐ డూ ఇట్ బికాస్ ఇది నా ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై కెరియర్, దీనివల్ల ఏమైనా నా ఫ్యూచర్ కానీ నా కెరియర్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, హౌ విల్ పీపుల్ టేక్ ఇట్? డెఫినెట్లీ ఇట్ ఈస్ యాక్టింగ్, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ అ క్యారెక్టర్. ఎనీ ఆర్టిస్ట్ విల్ లైక్ టు బీ వర్సటైల్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటారు. అలా కూడా పాజిటివ్ కూడా చాలా ఆలోచించాను, నెగిటివ్గా చాలా తక్కువ అనుకున్నాను. బికాస్ పీపుల్ మీరు ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఎలాంటి క్యారెక్టర్ చేసినా దే విల్ బీ సో పాజిటివ్గా చాలా థాట్స్ వచ్చి ఐ సెడ్ ఓకే అంతే. ఫస్ట్ మిమ్మల్ని పెట్టమన్నాను నేను, అంటే నా కూతురుగా అంటే చేస్తారు లేదా అని. ఖచ్చితంగా చేస్తాను సార్. సినిమా కాబట్టి వాళ్ళందరూ ఫీల్ అయ్యారు మీ డాక్టర్ గా చేరేమోనండి అని. సార్, మీరు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కదా, అండ్ ఈ క్యారెక్టర్స్ కి ఆ క్యారెక్టర్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా ఉంది. ఎలా ఉండబోతుంది సార్? అంటే నాకు విలన్ క్యారెక్టర్ అంటే నేను ఫస్ట్ నుంచి ఎక్కువ యాంటీ క్యారెక్టర్స్ చేస్తున్నాను, నాకు చాలా సింపుల్. అది ఏం చేయకపోయినా క్యారెక్టర్ లోనే ఒక దుర్మార్గం ఉంటది కాబట్టి మొహం చూడగానే అటు మీరు చూసే చూపులో కూడా అంటే ఈ సినిమా చూడండి ఆ చూపులే ఉండవు సార్. పోస్టర్ చూసినప్పుడు నాకు అర్థమవుతుంది, అది విల్లన్ అయితే అలా చూస్తాం కానీ ఫాదర్ క్యారెక్టర్ కూడా అలా చూడటం బాగోదు కదా, కుదరదు కానీ బాగోదు కదా. పంచ పలకనమ్మకే పంచ,
అంటే మీరు పంచి పలకనమ్మనా సార్? అదేం లేదు సార్, ఊరికే సినిమా డైలాగ్ జస్ట్ గుర్తొచ్చింది, వాడుకోవడం చోట వాడానని నాకు అర్థమైంది. సో మీకు ఈ షూట్లో బాగా మెమరబుల్గా ఉన్న ఒక మూమెంట్ ఏంటి? మెమరీ చాలా మెమరీస్ ఉన్నాయి. బెస్ట్ మూమెంట్ అంటే ఫినాలీ రౌండ్ అని ఈ సినిమాలో ఒక రౌండ్ ఉంది మిస్ బ్యూటీ క్వీన్ కాన్సెప్ట్లో. సో అప్పుడు లాస్ట్ మూమెంట్ వెన్ ఫాదర్ కమ్స్ అండ్ ఆ స్ట్రగుల్స్ అన్నీ చూసి తనని సపోర్ట్ చేస్తూ వస్తూ లాస్ట్లో వెన్ ఫాదర్ కమ్స్ ఆన్ స్టేజ్ అది కొంచెం చాలా రియలిస్టిక్గా అనిపించింది నాకు. వెన్ ఐ అచీవ్ సంథింగ్, ఇప్పుడు నా ఫాదర్ ఎలా ఫీల్ అవుతారో వెన్ రాజా సార్ కేమ్ ఆన్ స్టేజ్ ఐ ఫెల్ట్ దట్, చాలా రియలిస్టిక్గా నిజంగా అనిపించింది. ఈ సారంగ తరియా అనే సినిమా ఎలాంటి వాళ్ళకి నచ్చుతుంది అని అనుకుంటున్నారు అంటే, ఇది చాలా అంటే ఇది మిడిల్ క్లాస్ ఫాదర్ స్ట్రగుల్ అండి, చాలామంది కనెక్ట్ అవుతారు. అంటే ఇందులో డైరెక్టరు రిలీజియన్ కూడా టచ్ చేశాడు, అలాగే సేమ్ టైం క్యాష్ని కూడా టచ్ చేశాడు, అట్ ద సేమ్ టైమ్ ఈ మ్యాటర్ కూడా టచ్ చేశాడు. త్రీ ఇంపార్టెంట్ మ్యాటర్స్ న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా తీశారండి. మెయిన్ మన చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి అందులో ఏదో సంఘటన జరిగే ఇది ఉంటుంది అన్నమాట. తినం మారాక తిన్నే ఒక అబ్బాయి లవ్ చేయటం, తను స్ట్రగుల్ అవ్వటం, కాదని చెప్పుకోలేక అవునని చెప్పలేక తెలిస్తే ఏమవుతుంది ఇవన్నీ, ప్లస్ ఒక ఊర్లో ఉండగా తనని అలా మారినప్పుడు ఆ ఊర్లో మిగిలిన వాళ్ళు అనే మాటలు కానీ ఆ స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఫాదర్గా స్ట్రగుల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డాటర్గా స్ట్రగుల్ ఉంటుంది. అంతా చాలా బాగా చూపించారు, చాలా డిఫరెంట్ కదండి. మీరు చేస్తే ఎందుకు బాగుంటుంది అనుకున్నానంటే, మీరు మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన చాలా ఉంటాయి, అవి చాలా హార్ట్ టచింగ్గా కూడా ఉంటాయి. నేను ఇంతకుముందు మీ ఇంటర్వ్యూలో కూడా చూసా, అది మీరైతే ఇంకా అది న్యాచురల్గా ఉంటుంది ప్లస్ ఇది అవుతుందని అనుకున్నారు ఫస్ట్లో, తర్వాత మీ హైట్ అది చూసి భయపడినట్టున్నారు. సో ఇది యశస్వి ఈ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఎవరి దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నుంచి ఎట్లాంటి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, లైక్ ది వే యూ లుక్ అండ్ హౌ యూ బిహేవ్? లైక్ ట్రాన్స్ఫార్మర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యారెక్టర్ గురించి డీటెయిల్గా పండు సార్ని అడిగినప్పుడు వాట్ హీ సెడ్ ఇస్, నేను అడిగాను బికాజ్ ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ హౌ దే బిహేవ్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ దెమ్. సో వాళ్ళని అడిగినప్పుడు హీ సెడ్ కంప్లీట్లీ షీఈస్ అ ఉమెన్ నౌ. అంటే మీ ఇంటర్వ్యూలో ఒకసారి నేను విన్నాను, సమ్మన్ ఆస్క్ యూ తేజు గురించి ఎవరైనా అడిగినప్పుడు యూ సే తేజు ఇస్ నో మోర్, తేజు ఇస్ నాట్ దేర్ నౌ, ఐ యామ్ ప్రియాంక. సో ద సేమ్ కాన్సెప్ట్ పండు సార్ దగ్గర కూడా అదే ఉంది. హీ సెడ్ యు ఆర్ అనుపమ, దట్స్ ఆల్. హీ డిడ్ వాంట్ మీ టు చేంజ్ ఎనీ బాడీ లాంగ్వేజ్, అమ్మాయి అంటే అమ్మాయి, దట్స్ ఆల్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. హీ డిడ్ వాంట్ మీ టు చేంజ్ ఎనీ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ బిహేవియర్ కానీ ఎనీథింగ్, హీ డిడ్ వాంట్ మీ టు చేంజ్. ఇందులో డైరెక్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఇప్పుడు మేల్ ఫిమేల్ ఓకే, అట్ ద సేమ్ టైం ఇది ఒక హార్మోనల్ ఇది ఇన్బ్యాలెన్స్ వల్ల జరిగేది తప్ప ఆయన్ని సమాజంలో వేరేలా చూడటం, వేరేగా మాట్లాడటం కానీ ఏం లేకుండా ఈక్వల్గా హక్కులు ఉండాలి అన్నదాని మీద డైరెక్టర్ కాన్సన్ట్రేట్ చేశారండి. అది మెయిన్ వాట్ హీ వాంటెడ్ టు సే ఇస్ దిస్ ఇస్ జస్ట్ అ జెండర్ డిస్ఫోరియా. అంటే వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుందో వాళ్ళకి తెలీదు, అదే వాళ్ళకి తెలీదు, దే డోంట్ నో వై దే ఫీల్ దట్. సో వాళ్ళని వేరేలాగా కానీ వాళ్ళ మీద క్రిటిసైజ్ చేయడం కానీ ఇది ఎక్కడ మా సినిమాలో మేము చూపెట్టలేదు. దట్ ఇస్ వాట్ వి వాంటెడ్ టు సే. ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎమోషనల్గా ఉంది. సో ఈ మూవీ సారంగ తరియా అనే సినిమాలో మేము రొమాన్స్ కానీ సస్పెన్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్ కానీ ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అవును, మా పిల్లలు రొమాన్స్ చేస్తారు, మా అమ్మాయి చేస్తుంది. మా అమ్మాయి చేయలేదు అనుకుంటా. లేదు సార్. ఓకే, మా పిల్లలిద్దరు చేస్తారు రొమాన్స్ బాగానే. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో మాత్రం కాదు, యూత్ కి నచ్చేటట్టు రొమాన్స్ కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇది యు హావ్ అ సస్పెన్స్ పాయింట్ కూడా ఉంది. ఓకే, చెప్పేశారు కదా సస్పెన్స్ పాయింట్ ఇంకా ఉంటుంది. సస్పెన్స్ ఇది ఫ్యామిలీస్ అందరికి నచ్చుతుందని మీరు అనుకుంటారు? డెఫినెట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికి నచ్చుతుంది, చాలా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే బికాజ్ ఇట్ ఇస్ అంటే చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇప్పుడు జనరల్ గా మన ఫ్యామిలీస్ లో ఎలా జరుగుతుంది, ఇట్ ఇస్ నాట్
ఏదో ఫైట్స్ అలాంటి సినిమా కాదు. ఇట్ ఈస్ అ కల్ట్ మలయాళం సినిమాస్ ఎలా మనం చాలా న్యాచురల్గా ఎలా జరుగుతుందో అలానే చూపిస్తాం కదా ఆల్మోస్ట్. అలా ఇప్పుడు ఈ సినిమాలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నిజంగా ఒకళ్ళు వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్పారు అనుకోండి, మీరు ఎంత స్ట్రగుల్ అవుతారు, ఏం చెప్తారు వాళ్ళకి ఐ లవ్ యూ? ఎందుకు ఐ కాంట్ సే? మీరు లవ్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? నన్ను నేను లవ్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్ పెళ్ళిళ్ళు చేసుకుని, సో దే ఆర్ నాట్ అలైవ్ రైట్ నౌ. కాదు దాని గురించి కాదు, ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పారు అనుకోండి మీకు ఎవరన్నా, మీరు ఇమీడియట్ గా వాళ్ళకి ఏం చెప్పాల్సి వస్తుంది? నో సార్, ఇమీడియట్ గా అయితే నేను ఖచ్చితంగా నో అనే చెప్తాను. దానికి చాలా స్ట్రగుల్ ఉంటుంది కదా, చాలా బ్రెయిన్ చాలా మెలోడ్రామా జరుగుద్ది లోపల, మానసికంగా మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. అవన్నీ చూపించారు ఇందులో ఈ అమ్మాయికి, ఒక అబ్బాయి వెనకాల పడి అమ్మాయి అను తను క్లాసికల్ డాన్సర్ ఈ సినిమాలో, తనకు చెప్పడానికి తను ఎంత స్ట్రగుల్ అయింది అన్నదే ఇది కదా. అది చెప్పాక వాళ్ళ రియాక్షన్ వేరేలా ఉంటుంది. జనరల్గా మామూలుగా మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు, అలాగే వాళ్ళ ఫాదర్ వచ్చి ఏమనుకుంటున్నావు మా అబ్బాయి ఇలా మీ అమ్మాయిని అమ్మాయి కాకుండా వెనకాల పడింది, మా వాడి జీవితం నాశనం చేస్తావా అంటే అప్పుడు ఫాదర్ సపోర్ట్ చేసిన ఇది ఉంటుంది కదా. ఈ సినిమాలో వి ట్రై టు షో దాట్ ఇప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ కానీ ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు 99% పేరెంట్స్ సపోర్ట్ చేయరు, డెఫినెట్లీ ఎవరు సపోర్ట్ చేయరు. వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎక్కడెక్కడో స్ట్రగుల్ అయ్యి సొసైటీతో ఫేస్ చేసి దిల్ ఫేస్ అ లాట్ యాజ్ యూ నో. సో అలాంటప్పుడు ఒకవేళ ఫ్యామిలీలో ఫాదర్ సపోర్ట్ చేసి ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళకి దొరికితే దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, వాళ్ళు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. దట్ ఈస్ వాట్ వి షోడ్. తనకి సపోర్ట్ చేసి చేయటమే ఆ సినిమా. ఇప్పుడు ఆల్రెడీ హార్మోన్ ప్రాబ్లం వల్ల మీరు మెంటల్ ఇదిలో ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే ఇంకా మానసికంగా ఇంకా నెక్స్ట్ రేంజ్ కి వెళ్ళిపోతుంది, అది అందులో బయట రావాలంటే వేరే దారి ఉండదు. ఇప్పుడు ఎవరినలా ఇప్పుడు సేమే కదా, యువర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. హార్మోన్స్ అంటే మీరు టోటల్లీ అమ్మాయిలాగే కాబట్టి, ఇప్పుడు అవతల ఒక అబ్బాయో ఇంకొకరు ఫాదరో పేరెంట్స్ లేనప్పుడు ఒక అబ్బాయిని సపోర్ట్ చేశారు అనుకోండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, దాంతో మీరు ఏదైనా చేయగలరు. ఇప్పుడు మరి బిగ్ బాస్లో మీరు మీకే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు యాక్చువల్గా వినర్ కన్నా, నిజంగానే అంటే అది మీ కాన్ఫిడెన్స్ నుంచి మీరు స్ట్రగుల్ అయ్యి అది ఇది చాలా 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 కష్టం అండి. ఆ విషయంలో అప్రిషియేట్ యూ, సూపర్ మీరు, నేను మీ ఫ్యాన్ కూడా. అయ్యో థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ ఎవరికైనా చాలా కరేజ్ కావాలి టు యూనో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు. అండ్ ఇంటర్వ్యూస్లో నేను కొన్ని ఇంటర్వ్యూస్లో రబ్బిష్ క్వశ్చన్స్ కూడా అడగడం నేను చూశాను. ఐ నో హౌ యూ ఫేస్ ఇట్. చాలా ఓపెన్గా మాట్లాడేస్తాను. చాలా మారింది వాణి కపూర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసింది, ఇంకా సుష్మిత సేన్ మిస్ వరల్డ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అందులో అయితే. సో అలాంటి వెన్ సుష్మిత సేన్ కెన్ ప్లే సచ్ అ క్యారెక్టర్, ఇప్పుడు నేను హెజిటేట్ చేసుకోవడంలో అర్థం లేదు. దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ ఫెల్ట్. క్యారెక్టర్ చేయడంలో తప్పేమీ లేదు, ఇది ఒక కళ. దట్ ఈస్ వాట్ మనకు వచ్చింది. మనం డిఫరెంట్ రోల్స్ మనం అనుకున్నప్పుడు అవి రావు. దెన్ ఇట్ కమ్స్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అంటే ఛాలెంజింగ్ రోల్స్ తీసుకుంటా. దట్ ఇస్ వాట్ ఐ హోప్ నేను కూడా అనుకుంటున్నాను. సొసైటీ చేంజ్ అవ్వాలి, మెనీ ట్రాన్స్ ఉమెన్స్ కెన్ లైక్ ఇండస్ట్రీలో కూడా మంచి వర్క్ చేయాలి. అండ్ వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ఉండాలి, అండ్ వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా వర్క్ చేయగలగాలి, అండ్ వాళ్ళు కూడా ఒక మంచి కమ్యూనిటీకి ఒక మంచి నేమ్ తీసుకురావాలి. ఈవెన్ నేను కూడా అనుకుంటూనే ఉంటాను, నేను కూడా దానికోసమని కష్టపడతాను. బికాస్ నేను కష్టపడినంత వరకు నాకు సొసైటీ నాకంటూ ఒక మంచి రెస్పెక్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు నేను ఏదైతే చేశానో నాకు ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా ఈవెన్ నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ సొసైటీ కానీ చాలా వరకు నాకు సపోర్ట్ చేసింది. అంతే సపోర్ట్ నాకు ఇండస్ట్రీ ద్వారా వచ్చింది. నాకు వేరే లైక్ నేను వేరే దాంట్లో ఎక్కడ నేను జాబ్ చేయట్లేదు, సో వర్కింగ్ హియర్. సో ఇండస్ట్రీ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చింది, నాకే ఇచ్చింది అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా ఇండస్ట్రీ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. జస్ట్ కమ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ సినిమా ద్వారా అది మళ్ళీ ప్రూవ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సార్, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారి గురించి మనం మాట్లాడాలనుకుంటాం, శరత్చంద్ర గారి గురించి. ఆయన కూడా ఒక స్టెప్ డేర్ చేసి ఈ సినిమా చేశారని అనుకోవాలి కదా. ఆయన శరత్చంద్ర గారికి సినిమా అంటే బాగా ప్యాషన్ అని నేను అప్పుడప్పుడు డైరెక్టర్ని కొంచెం మనకు సీనియర్ కదా 36 అయింది వచ్చి 36 అంటే మీరు పుట్ట ముందు వచ్చి ఉంటాం. ఖచ్చితంగా సార్, నేను పుట్టడానికి 16 ముందే వచ్చారు. మీకు 16
శరత్చంద్ర గారు ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్. నేను ఎప్పుడన్నా పండు మీద ఏంటి పండు ఇది అది ఇది అంటే సార్ డైరెక్టర్ గారిని ఏమి అనుకోండి సార్, చాలా బాగా తీస్తున్నారు సార్ అంటుంటారు. నేను డైరెక్టర్ ఎంత ప్రేమించి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు చూడలేదు నాయన 32 అంటే పండు నాకు ఫస్ట్ నుంచి బాగా అలవాటు. వేరే నా సినిమాకి నా దగ్గర పనిచేశారు. ఆ చందులో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఈ మధ్యలో వస్తాడు సార్ డైరెక్ట్ గారు నేను అనుకోండి సార్ అంటుండ్రు. ఎవరు బాబు మీరు ఉండగా కొడుకుని తిరిగితే తండ్రి ఫీల్ అయినట్టు ఫీల్ అయిపోతుంటాడు ఆయన. నాయన మన ఇద్దరం వేరే మాడుకుందా, ఈయన ఉండగా ఏం మాడుకోవద్దు. ప్లస్ సినిమా అంటే పిచ్చ ప్యాషన్ అండి. ఈ సినిమాని నిజంగా మా పండుగ అటువంటి ప్రొడ్యూసర్ దొరకటం, ఆయన సినిమాకి ఏం కావాలో అది 100% స్పెండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క డీటెయిల్ ఆయనకు తెలుసు సినిమా గురించి. చాలా ప్యాషనేట్ గా హిస్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్స్ వెరీ డేర్ స్టెప్ అని కూడా మనం అనొచ్చు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ ని ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు. అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా లైక్ ఇంకా నా దృష్టిలో అడిగితే నా దృష్టిలో అయితే ఇంకా మన వాళ్ళు అంత ఆలోచిస్తారంటే ఇలాంటి కాన్సెప్ట్ని కూడా తీసుకుంటారా అనేది నాకు కూడా డౌట్ ఉంది ఇప్పటి వరకు. సో ఇలాంటి మూవీ కూడా ప్రొడ్యూసర్స్ అంటే లైక్ ఎంతైనా ఖర్చు పెడతాను వెనకాడకుండా లైక్ సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సార్ మీరే సార్. సో అంత జాగ్రత్త పడి కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చారంటే రియల్లీ హీస్ ఎ గ్రేట్ పర్సన్ శరత్చంద్ర గారు. థ్యాంక్ యూ సో లైక్ యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ మూవీ. సినిమా సూపర్ హిట్ అయితే ఇంకా ఆయన పాపం ఇండస్ట్రీలో అలా ఇంకా మంచి సినిమాలు మంచి సినిమాలు తీయాలని అందరూ కోరుకుందాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటేనే ఆర్టిస్టులు బాగుంటారు, ఆర్టిస్టులు బాగుంటేనే హీరోలు బాగుంటారు, ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. ప్రొడ్యూసర్ బాగుంటే ఇప్పుడు ఈ సినిమా బాగుంది అనుకోండి, ఇందులో చాలా మందికి లైఫ్ వస్తుంది ఈ సినిమా ద్వారా, అందరూ బాగుంటారు. అండ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఈ మూవీలో మీరు ఈ ట్రాన్స్ఫార్మర్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, డూ యూ ఫీల్ లైక్ ఎప్పుడైనా అమ్మో ఇప్పుడు లైక్ మీరు ఈ మూవీ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు డిడ్ యూ ఫీల్ లైక్ ఐ ఆమ్ ఆల్సో ట్రాన్స్ ఉమెన్ నౌ ఇన్ దిస్ మూవీ, సో ఐ ఫీల్ లైక్ లైక్ నేను అట్లనే ఉండాలి అని అనుకున్నారు, లేకపోతే ఎక్కడైనా యశస్విని యశస్వి లాగానే మేము చూడగలుగుతున్నామా? లేదు, పండు సార్ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు యాజ్ ఐ సెడ్ యూ ఇట్ ఈస్ కంప్లీట్లీ అనూపమ. ఎక్కడ అనూప్ గురించి కానీ అనూప్ బిహేవియర్ కానీ అనూప్ క్యారెక్టరైజేషన్ కానీ ఎక్కడ నేను స్క్రీన్ మీద కనిపించదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అనూపమ. ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనూపమ ఎలా ఉంటుందో సినిమా మొత్తం అలానే చూస్తారు. దట్ ఈస్ ఆల్ ఇట్ ఇస్. సో ఈ మూవీలో మీరు ట్రాన్స్ అని చెప్పడానికి అంటే లైక్ మీ ఫ్యామిలీతో చెప్పడానికి మీకు భయం వేసిందా, లైక్ ఇప్పుడు చెప్తే వీళ్ళు ఎలా అనుకుంటారు అనేది? అంటే ఈ సినిమాలో ట్రాన్స్ అని తనకన్నా ముందు పేరెంట్స్ కి తెలుసు. ఓకే, తను ఆ బిహేవియర్ అది చూసి డాక్టర్ తీసుకెళ్తే డాక్టర్ చెప్తాడు అనమాట. ఇది అనగానే ఇంకా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అసలు బుద్ధి ఉందా దానికి ఎలా చేస్తారు ఎలా చేస్తారు అని తిడితే అసలు మీ నాకు ఫ్యామిలీ వద్దు, రిలేషన్ ఎవరు వద్దు, నేను నా పిల్లలు సెపరేట్గా బతుకుతానని చెప్పి ఆవిడ నుంచి ఇంకో ఊరు తీసుకెళ్ళిపోయి ఆ ఊర్లో ఫ్రెష్గా ఇద్దరు కొడుకులు ఒక కూతురు అని చెప్పి స్టార్ట్ చేస్తారు లైఫ్. సో నవే డేస్ అంతా చేంజ్ అయిపోయింది. లైక్ వీళ్ళు ట్రాన్స్ అని వీళ్ళు ఉమెన్ అని వీళ్ళు మెన్ అని నా లేదండి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు వచ్చారు కదా, ఐఏఎస్ ఇప్పుడు చాలా మంది చూసుకుంటే ఇప్పుడు చాలా మంది లాయర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఈవెన్ నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు గవర్నమెంట్ మన తెలంగాణ స్టేట్ లోనే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. అండ్ ఆర్టీసీ డ్రైవర్స్ ఉన్నారు అండ్ మెనీ క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్సో ట్రాన్స్ ఉమెన్స్ అండ్ దే నో మీ వెరీ వెల్. లైక్ వాళ్ళు నాకు బాగా తెలుసు అనమాట అండ్ వాళ్ళకి నేను బాగా తెలుసు. అండ్ చాలా మంది ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు, లైక్ సాఫ్ట్వేర్స్ ఉన్నారు చాలా మంది. సో అట్లా ఈవెన్ నా వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ నాసాలో వర్క్ చేస్తుంది, షీఈస్ ఎ మోనా అండ్ షీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. ఆ అమ్మాయి రోజుకి ఒక కంట్రీలో ఉంటుంది. ఓకే, షీఈస్ ఆల్సో ట్రాన్స్ ఉమెన్ అండ్ చాలా మంది మోడల్స్ ఉన్నారు, హీరోయిన్స్ కూడా ఉన్నారు, మలయాళంలో కూడా హీరోయిన్స్ గా చేశారు అండ్ తెలుగులో త్వరలో నేను రాబోతున్నాను, ఇలా చాలా మంది ఉన్నారు. చాలా మంది మీకు ట్రాన్స్ అయ్యాక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే సార్ ఫ్యామిలీ పరంగా అయితే నాకేం లేదు. లైక్ ఫ్యామిలీ పరంగా కాదు, ఈ లవర్స్ పరంగా సార్, లవర్స్ పరంగా ఎవరికైనా ఉంటుంది సార్, అమ్మాయిలకు ఉంటుంది అబ్బాయిలకు ఉంటుంది, ఎవ్రీ ట్రాన్స్ ఉమెన్ ఏ విషయంలోనూ బాధపడుతుంది. అంటే తల్లిదండ్రుల విషయంలో కొంతవరకు బాధపడుతుందేమో, బాయ్ ఫ్రెండ్స్ విషయంలో మాత్రం పీక్స్ కెళ్ళిపోతుంది ప్రేమ అనేది పీక్స్ కెళ్ళిపోతుంది. ఇంక వాడే ప్రపంచం, ఇంక వాడి గురించి మూడో ప్రపంచం యుద్ధం చేయమన్నా సరే ఎస్ ఐఎమ్ రెడీ టు డూ అంటారు. చేశారా సార్? నేను చేయలేదు సార్, నేను రియల్లీ నేను చేయలేదు సార్, నేను అంతవరకు వెళ్ళాను. చెప్పారు కదా నిజం సార్, నా కొడుకులు అందరూ పెళ్లి చేసుకెళ్ళిపోయారని. ఒకటి ప్రేమించాను సార్, అది ఎప్పుడో 10 ఇయర్స్ బిఫోర్ స్టోరీ అది. అండ్ అదేంటి మీరు 20 ఇయర్స్
నలుగురు మనాలు ఉన్నారు, నేను యంగ్లా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కొత్తగా పెళ్ళి అవ్వాల్సిందే లేదు కదా. సో అట్లాగనమాట. సో ఖచ్చితంగా కాదు, మూడో ప్రపంచ యుద్ధానికి ఇంకా రెడీ అవ్వలేదు మీరు? లేదు సార్, నేను అవ్వలేదు, అవ్వను కూడాను. పందెమా అవుతారని రెడీ సార్? రెడీ. నాకు అసలు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, బాయ్ ఫ్రెండ్స్ అది క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు. ఆల్ ఆఫ్ షడన్ గా ఎవడ తగులుతాడు సెట్ తగలనండి. నేను చూసినాను సార్, బికాస్ బోర్ పడుతుంది లైఫ్ అంతా. యు వాంట్ టు ఐ వాంట్ టు గో విత్ హిమ్ అవుట్ లైక్ మంచి ప్లేసెస్ చూడాలని అది నాకు కూడా ఉంది. బట్ ఇట్స్ ఓకే, టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. కొత్తగా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఈ సినిమాకి ఎంత అయింది, అంత అయింది, ఎక్కడ తీసాం, అక్కడ తీసాం అని ఏం చెప్పదలుచుకోలేదు. సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది, అది బాగా తీశారు కాబట్టి చూసి సక్సెస్ చేస్తే ఇలాంటి కొన్ని మంచి సినిమాలు ఇంకా వస్తాయి. ఖచ్చితంగా చూస్తారు సార్, ఎందుకంటే ఇది కొత్త కాన్సెప్ట్, మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అండ్ అందులోనూ ఒక అమ్మాయిని ట్రాన్స్ఉమెన్ గా చూపించడం, దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు, హోల్ ఇండియా తెలుగులోని. సో దిస్ ఇస్ ద అబ్బాయిలు చాలా మంది తెలుగు మూవీస్ లో చేశారు, అమ్మాయి చేయడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఐ హోప్ ఈ పైగా మీరు ఫస్ట్ టైం యాంకరింగ్ చేయటం, అది ఇంకా నేను కూడా ఫస్ట్ టైం హోస్టింగ్ చేస్తున్నాను, నాకు కూడా భయంగానే ఉంది. ఎందుకు? సీనియర్ ఆర్టిస్ట్ల ముందు ఎప్పుడు నేను పుట్టక ముందు నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నాను, పుట్టక ముందు నుంచి మీరు సినిమాలు చేస్తున్నారు సార్, మిమ్మల్ని చూస్తూ పెరిగాను సార్ నేను సినిమాలో. చిన్నప్పుడు మీరు వస్తే భయపడిపోయేవాళ్ళం, మై గాడ్ వీళ్ళనొచ్చారు. నేను కూడా స్టార్టింగ్ లో కొంచెం భయపడ్డాను యాక్ట్ చేసే స్టార్టింగ్ లో. తర్వాత ఎవరాలి మీ గురించి థింక్ కూడా చేయరు సార్. చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. ఎబెనైజర్ పాల్ అని మా మ్యూజిక్ డైరెక్టర్. సో హిస్ ద మ్యూజిక్. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏముంది ఈ మూవీలో? నా మూవీలో ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఒక సాంగ్ వస్తుంది, ఇట్ ఇస్ వెరీ ఎమోషనల్ అండ్ చాలా కనెక్టింగ్ గా ఉంటుంది సాంగ్, చాలా బాగుంటుంది. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ఫిల్మ్. అండ్ ఎన్ని డేస్ పట్టింది డౌట్ అంటే, మీరు ఆ క్యారెక్టర్ లోకి రావడానికి కానీ, అంటే నేను ఇదే అని మీకు మీరు తెలుసుకొని ఈ మూవీ చేయటం కానీ, అలా ఎన్ని డేస్ పట్టింది? డైరెక్టర్ గారు కచ్చప్పగానే వెళ్ళిపోయింది అందులోకి. అవునా, నైస్. సో